హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్. ఈరోజు మనం వెజిటేబుల్ మంచూరియా చేసుకుందాము. నేను క్యాబేజ్ సన్నగా ఇంత సన్నగా తరిగి పెట్టుకోండి, మీరు కూడా ఇంత సన్నగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో అన్నీ మనం యాడ్ చేసుకుందాం. దీంట్లో నేను ఇది క్యారెట్ తురిమి పెట్టిన, అంటే కట్ చేయడం కంటే తురమడం చాలా ఈజీ కదా, నా పని ఈజీ చేసుకోవడానికి నేను ఇది తురిమి పెట్టిన. కొంచెం బీన్స్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్, దీంట్లో మనం కొంచెం పెప్పరు, నేను పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, సరిపోను పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను, మన ఫ్లేవర్ చేద్దామని చెప్పి. ఒరిజినల్గా అయితే యాడ్ చేయరు కానీ మన ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పి. దీనికి కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ యాడ్ చేసాను నేను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము, జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసాను నేను. కొంచెం మన సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్. దీన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ సరిపడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి బాల్ కావాలి కదా, అంతవరకు యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా మనకు పిండి ఎంత అంటే, ఒక్కొక్కసారి క్యాబేజ్లో ఎక్కువ ఉంటుంది వాటరు, క్యాబేజ్ దీన్ని బట్టి మీరు పిండి యాడ్ చేసుకోండి. అండ్ ఎక్కువ కార్న్ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేయాలి, హాఫ్ మైదా యాడ్ చేయాలి. ఇట్లా మనకు బాల్ ఫామ్ కావాలన్నమాట, ఇట్లా అనగానే బాల్ ఫామ్ కావాలి, ఇట్లా చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇట్లా బాల్స్ చేసి మనం దీంట్లో ఆయిల్లో వేసి వేగిపోతున్నాయి కదా, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే దీంట్లో వెజిటేబుల్స్ కూడా మంచి కుక్ అయితే మీడియం ఫ్లేమ్ అయితే. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం. ఇంకెక్కువ అక్కర్లేదు, పర్ఫెక్ట్ వచ్చినాయి. నేను అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచిన, దీంట్లో మనం గార్లిక్ యాడ్ చేసుకుందాం. అసలు ఇవి అవసరం లేదు కానీ నాకు ఇష్టము, అందుకే నేను కొంచెం మిర్చి కూడా యాడ్ చేసిన.
ఇప్పుడు నేను కొంచెము రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నా. కొద్దిగా సోయా సాస్, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మనం. నేను 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నా, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో మిక్స్ చేసుకున్నా. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ యాడ్ చేద్దాం. ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ తక్కువనే యాడ్ చేశాను నేను సాల్ట్, ఎందుకంటే సాసెస్లో సాల్ట్ కూడా ఉంటుంది కదా అందుకని. ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా యాడ్ చేద్దాం. చేసి మిక్స్ చేసాం మన వేడి వేడి వెజిటేబుల్ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీ ఉంటుంది. ఈ చలికాలంలో ఇట్లాంటివి తినాలనిపిస్తుంది కదా, ఈవినింగ్ స్నాక్ లాగా. నేను చెప్పినట్లు మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 డేస్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ట్రై చేసినప్పుడు నాకు కామెంట్ పెట్టండి, ఎట్లా వచ్చింది, ఏంటి టేస్ట్, ఎట్లా ఉంది ఏంటి అనేది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.